హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా చాలా 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 ఈ వర్షానికి చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. ఇవాళ పొద్దుట్ లేచిన వీడియో అయితే ఓకే చేసిన, ఎందుకంటే వర్షం అయితే తగ్గలేదండి. వెళ్ళి తొందరగా వెళ్ళే అంత ఛాన్స్ కూడా ఇవ్వలేదు. నిన్న పోయి లాస్ అయ్యి వచ్చినా కానీ ఈరోజు పోవడం కూడా ఛాన్స్ ఇస్తలేదు అనమాట. నైట్ అంతా ఒకటే తీరు వర్షం. ఇప్పటికి ఒక వారం అవుతుంది, వర్షం వారం అవుతుంది కదా, ఒక వారం దాకా అవుతుంది ముసురు వాట పట్టి, అప్పుడప్పుడు జరుతుంది. కాకపోతే వర్షం అయితే తగ్గకుండా అయితే వెళ్తుంది అనమాట. ఈరోజు వెనకైతే వెళ్ళకుండా ఇంటి దగ్గరనే ఉన్నాం. ఇక మా పొట్టేది నేను ఇప్పుడే మంచిగా ముఖం అయితే కడుక్కున్నాం. ఏం తిందా మనం చూస్తే, నిన్నటిదే కొద్దిగా పప్పు ఉన్నది, నిన్నటిదే కొద్దిగా అంత అన్నం కూడా ఉన్నది సాయంత్రం పడింది. ఇప్పుడు లక్ష్మి అయితే లక్ష్మీ మందం కొంచెం అన్నం అయితే వండుకుంటుందట. సలిబువ లక్ష్మి అంటే సలిబువ అంటారు అంటుందా, సద్దిబువ సద్దన్నం అయితే లక్ష్మి అయితే తినదు అనమాట. అంటే సలనం ఉంటుంది, నిన్న వండి అన్నం అయితే ఎలా లక్ష్మికి తినదు, నేను తినలేను అబ్బో సలిపోతుంటే మంచిది కదంటది అని చెప్తాంది. సరే మరి నీ అన్నం వండుకో, నా అన్నం అయితే ఉన్నది కదా అన్నం అయితే వండుకోని చెప్పిన. ఇంకో లక్ష్మి ఇప్పుడే చూసుకొని తయారయ్యి ఇప్పుడు లక్ష్మి కోసం అన్నం అయితే వండుకుంటుంది. ఏమైనా అంటే ఉప్మా చేసుకుంటాను అది, ఉప్మా ఎందుకు, పప్పు ఉన్నది కదా అన్నం వండుకో అయిపోద్దని చెప్పిన. మళ్ళీ ఉప్మా వండితే తనకి తొక్కు కావాలి అంత తీసుకెళ్ళి. ఇప్పుడు టమాటో తినచ్చు కదా, ఉప్మా పప్పు వస్తుంది తింటా, పప్పు పోసుకోను తింటా. ఉప్మా వేస్తా, ఎప్పుడు ఉప్మా వేసుకుంటా అన్నం అనుకుంటా, అన్నం వండు ఉప్మా అది కానీ అన్నం నీ మందం ఉన్నది, నీ మందం అన్నం వండు, నీ మంద ఉప్మా పొట్టిదైతే దానికోసం ఉప్మా వండుకుంటుందట. మరి నా కోసం అయితే చిన్నగా కొద్దిగా అంత రైస్ అవుతుంది, అందులో పప్పు పోసుకొని అయితే లాగించేస్తా. లక్ష్మి అయితే ఇప్పుడు దానికోసం ఆమె కోసం అన్నం అయితే వండి ఉప్మా చేస్తారట. మరి చూడండి అది లాగ్ ఎలా ఉండబోతుందో. రెగ్యులర్గా షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా, షార్ట్ వీడియోస్ కూడా చూడండి. షార్ట్ వీడియోస్ చూసుకుంటూ ఫుల్ వీడియోస్ కూడా వాచ్ చేయండి మీకు టైం ఉంటే. ఫుల్ వీడియోస్ అయితే వాచ్ చేయండి ఖచ్చితంగా, ఒకవేళ టైం ఉంటే ఇట్లా షార్ట్ వీడియోస్ కూడా అప్పుడప్పుడు ఒక కన్నేసి ఉంచండి. ఇప్పుడు లక్ష్మి అయితే ఉప్మా చేస్తుంది చూద్దాం మరి. పొట్టి చూడండి ఫ్రెండ్ చిన్నగా ఒక ఉల్లి అయితే కట్ చేసుకుంటుంది. దీనికి ఫస్ట్ షాక్ తుడి కోరాదు పొట్టడానికి, కాకపోతే ఇప్పుడు నన్ను చూసి నేర్చుకున్నది షాక్ తుడి కోసడు. లేకపోతే కొడవలు పెట్టుకొని ఆడ కింద కూర్చొని ఎట్లా అయిపోయింది, సింపుల్గా నేర్చుకోవాలరా. చేయి అట్లా పోవద్దు, చేయి గిట్ట వాడేది, ఇట్లా గిట్ట వాడు చేయి పోదు, ఇట్లా పెట్టే పెట్టిన పెడితే పోతుంది. ఎట్లా పెడతా చేయి చూసినావు నేర్చుకో, అట్లా పెడితేనే చేయి దిగది మనకు, లేకపోతే ఇట్లా 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 అడ్డం పెడుతున్నావు నువ్వు, చేయి పుస్తకం ఏమో. ఇక నా అంత స్పీడ్ పోతావు ఏ గనులు ఎత్తావు, ఏ గనులు ఎత్తా చాలు. దుకాణంలో పచ్చి ప్యాకెట్లు ఉన్నాయి అన్న, ఎంత ఇక నేను కూడా ఉప్మా తింటే పట్టి ఇంకేంది ఇక ఇక నువ్వు ఎత్త ఇక తిన్న బుద్ధి అవుతుంది. ఇక చాలు ఎంత చాలా రెండు నన్ను పప్పు చారు నేనది. ఇది రైస్ మంచిగా బదలు మూ తీసి పెట్టింది లక్ష్మి, ఎలకలు ఇట్లా ఏం మిస్టేక్ అంటే డిస్టర్బ్ చేయకుండా అన్నం కూరని. టిక్కరు 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 నేను ఇప్పుడు బాగా పోతా, బాగా చెప్తున్నా కొనకొత్తపడి. ఆ పచ్చి అగ్గిపేట ఈ వాతావరణానికి చల్లగా వాడి అది గిట్ట గిట్టడి పట్టు కాదు అయిందా, అది కాదులే తెలుసుకోబో అర్రే దాన్ని బట్టి కాదు. ఫ్రెండ్స్ చూడండి అగ్గిపేటలో మొత్తం నాని అంటే నానకున్నా కానీ వాతావరణానికి చల్లగా అయ్యి ఇట్లా ఇట్లా చూడు ఫ్రిడ్జ్ మీద చూడండి ఇట్లా మంచిగా పోస్తుందా,
జాయిన్ చేసి ఉంచుతున్నాం కదా, ఇట్లా మంచి పోసి ఎట్లయింది చూడండి. ఫ్రిడ్జ్ మొత్తం చల్లగా అయిపోయింది ఇక, తడి తడి అయిపోయింది మొత్తం ఫ్రిడ్జ్, నీళ్ళు పోసి కడిగినట్టు అయింది. అది కాదు కానీ పోయి తెచ్చుకో బాగా పెట్టే, అది కాదులే, అది వేస్ట్ కాదు, టైం వేస్ట్. ఇప్పుడు లక్ష్మి అయితే దుకాణం హ్యాకెట్ ఆఫీస్కి మస్తుంది. మీరు బయట పెట్టింది ఇగో, ఇక్కడ పెడితే ఇది ముందే స్టీల్ది, ఇక ఈ స్టీల్ అని కూడా మొత్తం చల్లగా ఉన్నది. ఇక వాతావరణం కరెక్ట్ లేదంటే ఇక వాతావరణం తగ్గట్టుగా అగ్గిపెట్టలు బయట పెడితే ఉంటాయా, వేస్ట్ అయిపోయింది అగ్గిపెట్టలు. ఫ్రెండ్స్ లక్ష్మి అయితే అగ్గిపెట్ట తీసుకున్నది, ఇగో టమాటో పచ్చడి ప్యాకెట్ ఒకటి తీసుకుని వచ్చింది. తెలుగు ఫుడ్స్ టమాటో పిక్కిల్ టమాటా ఎంత, 10 రూపాయలకి 15/3/2020 వరకు ఉన్నది ఎక్స్పైరీ డేట్. ఓసే ఇది వచ్చేసి అంగన్వాడి కాడ వచ్చిన ఆయిలు అంతకన్నా మసాలు బలి. చాలు 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 ఇవన్నీ లేని ఇవ్వలేని ఇలానే మారుతాయాగు అవి సౌండ్ వస్తుంది దూరం వేసే. ఫ్రెండ్స్ కొద్దిగా తక్కువ గ్లాస్ అయినట్టే పిండి అయితే లక్ష్మీపూర్ 2 గ్లాసుల వాటర్ అయితే పోస్తుంది, పోసి పిండి అయితే పోస్తుంది. అందాక పిండికి లేవు పడుతుందా, పడుతుంది సార్ లక్ష్మి అయితే 1 గ్లాస్ వాటర్ అయితే పోస్తుంది ఫస్ట్. ఇంకో గ్లాస్ పోసాయి ఉప్పు వేయలే కదా, ఇది పోసినా నీళ్ళు పోసిన ఉప్పు వేసి ఉప్పు వేసాయి. ఇక ఇది మసిలేటప్పుడు ఈ పిండి అయితే పోసుకుంటే కథ, మనకైతే ఉప్మా అయితే వేడివేడిగా రెడీ అయిపోతుంది, మంచిగా ఉంటుంది. బాగా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇవ్వండి, చల్ల 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 మసిలిపోతున్నాయి వాటర్ అయితే. ఇక మనం ఇప్పుడు చక్కగా పిండి అయితే వేసుకుందాం. లక్ష్మికి పిండి పోసి కలపరాదు, మొన్న పోసి అట్లనే కలిపితే ఉండలు ఉండలు ఉండే పిండి అయితే మంచిగా కలపలే. ఇప్పుడు మొబైల్ లక్ష్మికి ఇచ్చినట పట్టుకో, లక్ష్మికి మొబైల్ ఇచ్చి నేనైతే పిండి పోసి కలుపుతా. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇక నేను పిండి అయితే పోసేసిన, మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇక వేడి వేడిగా ఉప్మా అయితే రెడీ అయిపోయింది మనకు. ఇప్పుడు మనమైతే పచ్చడి టమాటా పచ్చడి వేసుకొని తిందాము. పొద్దుట బ్రేక్ఫాస్ట్ అయితే మాకైతే ఇది ఉప్మాతో గచ్చిపోతుంది అన్నమాట. ఫ్రెండ్స్ ఇగో లక్ష్మి అయితే వేడి వేడిగా ఉప్మాలోకి ఒక పచ్చడి అయితే ఇస్తుంది, కొంచెం ఎక్కువ నాకు పచ్చడి. ఓకే ఓకే ఓకే
ఫ్రెండ్స్ మాకైతే ఇప్పుడు ఉప్మాతో గడిచిపోతుంది అనమాట. మరి ఈ మార్నింగ్ మీరు మరి ఏం బ్రేక్ఫాస్ట్గా మీరు ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి ఖచ్చితంగా. చల్ల చల్లని వానకు ఉప్మా. ఓకే ఫ్రెండ్స్ ఖమ్మం ఉంది టేస్ట్ అయితే. ఉప్మాలో పచ్చి వేసుకుంటే మస్తు టేస్ట్ అయితే ఉంటుంది అనమాట. వర్షం అయితే పూర్తిగా తగ్గింది బయట అయితే, కానీ మళ్ళీ కొడతా కావచ్చు. మబ్బు అయితే పోలేదు, వర్షం అయితే తగ్గింది, మబ్బు ఇంకా ఉన్నది, కొట్టే అవకాశాలు కూడా ఉన్నాయి వర్షం. ఓకే ఫ్రెండ్స్ ఇవాళ మార్నింగ్ లాగా అయితే మాకు ముద్దది కలిసిపోయింది. ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వ్లాగ్ తో కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్.